ఓం రోజు పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగత్ మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని విజయము పొందిన పురంజయుడు ఏమి చేసనో సవివరంగా చెప్పుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావంతో అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందర్నీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యాన్ని ఏరుతూ ఉండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేదవేదాంగత ఉండెను మరియు అనేక మంది శత్రువుల్ని జయించి దశ దిశ తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి హరి షడ్వర్గముల్ని కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతనిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై ఉండెను అయినను అతనికి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరుని పూజించినా కృతార్థు నగుదునా అని విచారించుచూండగా ఒకనొకనాడు అశరీర అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రముంది దానిని రెండవ వైకుంఠాన్ని పిలుస్తారు నీవసటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవీ సాగరాన్ని దాటి మోక్ష మోక్షప్రాప్తి నొందుతావు అనంటూ పలికరు అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యంలో మార్గమధ్యంలోనున్న పుణ్యక్షేత్రాల్ని దర్శించుచు ఆయా దేవతల్ని సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలై ఉండగా మధ్యనుండ శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవడించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశం పొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అంటూ విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి పిదప సపరివారంగా అయోధ్యకు బయలుదేరుతాడు పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ కూడా సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండేరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుతూ ఉండేను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరుడై రాజనీతి కలవారై వైరి గర్భ నిరోధకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండెరి ఆ నగరమందలి అంగరామణులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనలు నైపుల సోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుజ పినత్వము కలిగిన రూపవతులనియు శీలవతలనియూ గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహర హాసలాంకృత ముఖశోభితులైయుంటరి ఆ పట్టణ కులాంగణలు పతి శుశ్రూష పారాయణులై సద్గుణాలకర భూషితులై పులకాంకిత హాసోల్లాసపులకాంకిత శరీరులైయుంటరి పురంజేయుడు శ్రీరింగ క్షేత్రమున సతీ సతీసమేతుడై ఇంటికి సుఖముగా చేరేను పురంజేయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్య తూర్య మంగళవాధ్యతూర్యధ్వనులుతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుట చేత ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీర చేత మరణించి వైకుంఠమునకు పోయెను కాబట్టి ఓ మహాముని కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యపు కలది దానిని ప్రతివారునూ ఆచరించవలను ఈ కథ చదివిన చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య వందలి వందలివింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని భాగాలను వీడియోల ద్వారా మీకు అందచేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి